స్వాగతం. నేను మీ కావ్య. హైదరాబాద్ నగరంలో నకిలీ వస్తువులు పదార్థాలు రాజమేలుతున్నాయి. బయట దొరికే వస్తువుల్లో ఏది అసలు ఏది నకిలీ అన్నది గుర్తించనంత స్థాయిలో మార్కెట్లో నకిలీ వస్తువులు లభిస్తున్నాయి. దీంతో ఏది కొనాలో ఏది కొనకూడదో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అయితే నకిలీ గాళ్ళు చిన్నపిల్లలు తినే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్లను సైతం నకిలీ వస్తువులతో పోలీసులకు పట్టుబడుతుండటంతో చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. భారీ స్థాయిలో పట్టుబడ్డ నకిలీ చాక్లెట్స్ నకిలీ ఐస్ క్రీమ్స్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్ నగర్లో 30 సంవత్సరాలుగా నకిలీ చాక్లెట్స్ లాలీపాప్స్లను పోలీసులు సీజ్ చేయడంతో కలకలం రేపుతుంది. చందా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం భారీ ఎత్తున నకిలీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు కొన్నాళ్ల క్రితం పాతబస్తీ పరిధిలో డ్రగ్స్ చాక్లెట్స్ సైతం బయటపడ్డాయి. ఇవి కేవలం కొన్ని ఘటనలు మాత్రమే. పోలీసులకు పట్టుబడకుండా నకిలీ వస్తువులు తయారవుతున్నాయా అని ఊహించుకుంటే చాలా భయమేస్తుంది. అయితే నకిలీ వస్తువులను అరికట్టడంలో నగరంలోని 3 కమిషనరేట్ల పోలీసులపై ప్రజల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. నకిలీ వస్తువుల తయారీని అడ్డుకోవడానికి ప్రభుత్వం మరికొన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టవలసి ఉందన్న సూచనలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఇవి తింటే ఆరోగ్యం డమాల్. నకిలీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తింటున్న చిన్నపిల్లల ఆరోగ్యంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు తక్కువ కోసం నకిలీగాళ్ళు వాడే హానికరమైన కెమికల్స్తో పిల్లల ఆరోగ్యానికి పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నగరంలో ఇటీవల చిన్నపిల్లలు తినే వస్తువులన్నీ నకిలీ అని తెలియడంతో చిన్నారుల తల్లిదండ్రులు అప్రమత్తమవుతున్నారు. బయట దొరికే వస్తువుల వైపు పిల్లల మనసును వెళ్ళనీయకుండా ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి.